నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తేదేప అభ్యర్థుల ఓట్లు గల్లంతాయంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన దిగి తమ ఓట్లు ఎక్కడికి పోయాయంటూ అధికారులను ప్రశ్నించారు. 10వ డివిజన్ అభ్యర్థి తిరుమల నాయుడు, 14వ డివిజన్ అభ్యర్థి భువనేశ్వర్ ప్రసాద్ ల ఓట్లు జాబితాలో లేకపోవడంతో తేదేప ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే తమ అభ్యర్థుల ఓట్లు తొలగించారని వారు ఆరోపిస్తున్నారు. శాసనసభ ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు కార్పొరేషన్ జాబితాలో ఎందుకు లేవని నిలదీశారు. తమ ఓట్లు చూపించే వరకు ఇక్కడ నుంచి కదలబోమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఓటర్ల జాబితాలో వారి పేరు నమోదు చేస్తామని అధికారులు చెప్పడంతో నిరసన విరమించారు. నా ఓటును తొలగించడం జరిగింది. నేను 14వ డివిజన్లో గతంలో మంచి పనులు చేసి కార్పొరేట్ బాగా డెవలప్ చేసి అక్కడ గెలుస్తాం అనేటువంటి భయం వైసీపీ నాయకులకు పట్టుకొని నా ఓటును తీసేయడం జరిగింది. ఈరోజు మేము వచ్చి సాయంత్రం 4 గంటల నుంచి అధికారులను అడిగినప్పటికి కూడా ప్రయోజనం లేదు. లాస్ట్లో దీని మీద రద్దు చేసి సిటీ ఇన్ఛార్జ్ శ్రీనివాసుడి గారిని కూడా పిలిచి ఇక్కడ కమిషనర్ గారి దగ్గర గట్టిగా నిలదీసిన తర్వాత ఈరోజు అవి మాడిఫికేషన్ లిస్టులో ఉన్నాయి, మీ ఓట్లు మేము పెడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఒకవేళ ఇది కనుక పెట్టకపోతే రేపు ఉదయం ఇక్కడ కూర్చొని ఇక్కడి నుంచి కూడా కదిలే పరిస్థితి లేదని చెప్తున్నాం. అధికార పార్టీ కేవలం ఓటర్ల ఇటువంటి చీప్ మెంటాలిటీ పనులతోటి ఓట్లు తీసేసి గెలుచుకోవాలి కానీ ధైర్యం చేసి ఈ పనులు చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్పే సందర్భం తెలియదు. మీరు రేపు నామినేషన్ వేయాలనుకున్నారు కదా? రేపు నామినేషన్ వేయాలనుకుని దాన్ని వచ్చాం నెంబర్కి. రేపు ఉదయం ఇస్తే రేపు ఉదయం వేసుకుంటాం, లేకుండా ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చొని ఏం చేస్తాం మేము. రేపు మిగిలిన నాయకులు ఒకసారి వెరిఫై చేసుకున్నారు సార్? అందరికి మాతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము వెరిఫై చేసుకుంటున్నాం. 54 డివిజన్లలో కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెరిఫై చేస్తున్నాం. వాళ్ళందరూ ఎవరు అన్నా లేకుండా ఉంటే కూడా అందరు కూడా ఇక్కడ వచ్చి ఇదే పరిస్థితి. మీ అడిషనల్ షీట్లు వస్తాయి, తప్పకుండా ఉంటాయి. మరి ఏంటో నాకు అర్థం కాదు. మామూలుగా ఉన్నాయి, అడిషనల్ షీట్లు వస్తాను అని చెప్తున్నారు. రాత్రి 11 గంటలకి తప్పకుండా మీ రాజకీయ పార్టీలు లిస్ట్ ఇస్తాం. తిరుమల నాయుడుది, ముత్యంభరాజ ప్రసాద్ పేర్లు ఉంటాయి, అడిషనల్ లిస్టులో ఉంటాయి, ఉండి తీరుతాయి అంటున్నారు. సరే చూస్తాం, రాత్రి 11 గంటల వరకు మాకు వచ్చేదాకా. కమిషన్ ఐఏఎస్ కాబట్టి నమ్ముతున్నాం, చూస్తాం. రాని పరిస్థితుల్లో ఎలా చేయాలో మేము అందరం మాట్లాడుకొని మా ఓట్లు వచ్చే వరకు కూడా నిద్రపోం, వాడు నిద్రపోని వైసీపీ పార్టీని కూడా హెచ్చరిస్తున్నాం. ఏదైతే నగర మున్సిపల్ ఎలక్షన్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారో దాంట్లో కూడా నోటిఫికేషన్ వేయడానికి సంబంధించి మా ఓట్లు వెరిఫై చేసినప్పుడు మా ఓట్లు కూడా ఎత్తివేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మున్సిపల్ అధికారులు ప్రశ్నించిన సందర్భంలో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడానికి నిరసిస్తూ కమిషనర్ గారు ఆఫీస్ ముందు బైఠాయించడం జరిగింది. కమిషనర్ గారు పిలిపించి రాత్రి 11 లోపల మీ ఓట్లన్నీ కూడా సప్లిమెంటరీ లిస్టులో యాడ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. 11 గంటల తర్వాత కూడా మేము ఇక్కడే ఉంటాం. రేపు ఉదయానికి మా లిస్టు మా యొక్క ఓట్లు కానీ లిస్టులో యాడ్ చేయకపోతే మళ్ళా కూడా ఇక్కడ బైఠాయించి అవసరమైతే పెట్రోల్ కూడా పోసుకుందానికి సిద్ధంగా ఉన్నాం అని హెచ్చరిస్తా ఉన్నాం.